విశాఖ సాగర్ తీరం శివరామ స్మరణతో మార్పునొగింది. టిఎస్ఆర్ సేవాపీఠం ఆధ్వర్యంలో గత 38 ఏళ్లుగా మహాశివరాత్రి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకాలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వయంగా అభిషేకాలు చేసుకుని ఆ శివునికి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని సాగర తీరంలో అంగరంగ వైభవంగా టిఎస్ఆర్ పీఠం ఏటా నిర్వహిస్తోంది. మాజీ ఎంపీటీ సుబ్రహ్మరెడ్డి ఆధ్వర్యంలో కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహిస్తోంది. సాగర తీరంలో ఏర్పాటు చేసే ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది అనారోగ్యం కారణాలతో సుబ్రహ్మరెడ్డి హాజరు కాలేకపోయినా పీఠం ప్రతినిధులు భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ సాగర్ తీరంలో కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. నగరం నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు పీఠం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లను చేశారు. భక్తులే స్వయంగా ఆ శివలింగాలకు అభిషేకాలు నిర్వహించి తరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాగర తీరంలో మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించామని నిర్వాహకులు కృష్ణారెడ్డి, జీవి రామచంద్రరావు, టిఎస్ఆర్ సేవాపీఠం ప్రతినిధి భాషా, వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి, కాంగ్రెస్ నాయకుడు కస్తూరి వెంకట్రావులు అన్నారు. టిఎస్ఆర్ ఆధ్వర్యంలో గత 38 ఏళ్లుగా ఈ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయన్నారు. పరమశివ భక్తుడైన సుబ్బిరామిరెడ్డి కోటికి పైగా శివలింగాలను సాగర తీరంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారని చెప్పారు. ఈ ఏడాది ఆయన హాజరు కాలేకపోయినా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ఆ శివుని కృప ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ మా టిప్పు సుబ్రహ్మరెడ్డి సేవాపీఠం తరఫున ఆహ్వానం. ఇప్పుడు 38వ సంవత్సరం, ఇప్పుడు మహాశివరాత్రి సుబ్రహ్మరెడ్డి గారు ద్వారా చేయిస్తున్నారు. ప్రతిదీ కూడా ఆయన అరేంజ్ చేసిన కార్యక్రమాలు ఇవి. తర్వాత మేమే వాళ్ళకి మన అభిషేక జలాలు కూడా ఏర్పాటు చేశాం. పసుపు తాళ్ళు ఇవి కూడా మన పూజ అయిన తర్వాత అవి కూడా ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు హాజరయ్యి మన కృతజ్ఞత చేస్తామని చెప్పి ఈరోజు మహాశివరాత్రి పుణ్యదినాన గడిచిన 30 ఏళ్ల నుంచి సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో శివరాత్రి స్వయంగా శ్రీశ్వరుడికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తూ ఇక్కడ 30 ఏళ్లుగా ప్రజలకి అభిషేకం చేసుకునే అవకాశాన్ని సుబ్బిరామిరెడ్డి గారు కల్పిస్తూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి విశాఖపట్నం జిల్లా వాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నిజంగా ఈరోజు శివరాత్రి అంటే మహాపుణ్యదినం. ఈరోజు తుఫాన్ల నుంచి అవనివ్వండి, దేని నుంచైనా నేచురల్ కలామిటీస్ నుంచి ఈరోజు భగవంతుడు రక్షిస్తున్నాడు అంటే ఇటువంటి అభిషేకాలు పూజలు జరుగుతుండడం వల్లే తెల్లవారులు చేసుకుంటారండి భక్తులు. ఇంకా తండోపదండాలుగా వస్తారండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. ఇంకా విపరీతంగా జనాలు పెరుగుతున్నారండి. పోలీసు వారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. అని చేత అంత సిస్టమేటిక్గా వెళ్తుందండి. రెడ్డి గారు మాత్రం నిజంగా ధన్యవాదాలు చెప్తున్నారు. అందరూ కూడా నీరు పోసిన అభిషేకం చేసిన ప్రతి వ్యక్తి కూడా సుబ్రహ్మరెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ సాగర్ తీరంలో డాక్టర్ సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి 38వ మహాకుంభాభిషేకంలో భాగంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా ఆ పాదరసలింగానికి 28 లక్షల లింగాలకి భక్త మహాశయుల దగ్గర ఎటువంటి రుసుము కూడా తీసుకోకుండా వారందరికీ అందరూ కూడా సుఖంగా జీవించాలనే ఉద్దేశంతో డాక్టర్ సుబ్బిరామిరెడ్డి గారు సుమారుగా 38 సంవత్సరాల నుంచి ఈ మహాకుంభాభిషేకం అనేది నిర్వహించడం జరుగుతోంది. ఈ కుంభాభిషేకంలో భాగంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా పంచామృతాభిషేకము, వివిధ పల్లరసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, విభూతి గంధాది సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి ఏకాదశవారి రుద్రాభిషేకము, అదేవిధంగా బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారి శాంతి కళ్యాణము, ప్రదోషకాలంలో స్వామివారికి సాగర తీరంలో రుద్రహోమము, మహాసౌరహోమము, నవగ్రహ హోమాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం. శనివారం చతుర్దశి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటిది మహాశివరాత్రి కాదు ఇది. మహాశివరాత్రి శనివారం చతుర్దశి పడ్డం, అందులో మహాశివరాత్రి పడ్డం అనేది చాలా అద్భుతమైనటువంటి రోజు ఇది. ఈరోజు భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్యుడు నిర్వహిస్తున్నటువంటి
कार्यक्रम में भक्त पागोन महाशिव शिवरात्रि शुभ सदर्भंग विशाख प्रजल सुब्बराम रेड्डी द्वारा शुभाकांक्ष गत 38 संवत्सरालु सुमार 40 संवत्सराल नुंचि ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు అలాంటిది ఈ సంవత్సరం మాత్రం కొంచెం అనారోగ్యం కారణంగా వారు రాలేని పక్షంలో మేమంతా ఆయన అభిమానులతో మేము ఇక్కడ కుమకూడిగా ఆయన ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్ష అలాగే ఎప్పుడు ఇంకా మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం కల్లా పుట్టినరోజు అని మళ్ళీ మహాశివరాత్రి మళ్ళీ జరుపుకోవాలని కోటి శివలింగాల మహాకుంభాభిషేకంతో సాగర తీరం అలరారింది ఎంతో భక్తి ప్రపత్తులతో ఉపవాసాలు ఆచరించి శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు అభిషేకం అనంతరం సముద్ర స్నానాలు ఆచరించారు